ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವನಮಾಲಿ ಗದೀಸಾಂಗಿ ಶಂಕಿ ಚಕ್ರಿ ಚನಂದಕಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣೋ ವಿಷ್ಣು ವಾಸುದೇವೋಭಿರಕ್ಷತು. ಓಂ ನಾರಾಯಣಾಯ ವಿದ್ಮಹೇ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹೇ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯಾತ್. ಜೈ ಗುರುದೇವ. ಈರೋಜು ಪರಮ ಪಾವನಮೈನಟುವಂತಿ ಏಕಾದಶಿ ಮಹಾಪರ್ವಂ, దీనినే భీష్మ ఏకాదశి మహాపర్వం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో వచ్చేటటువంటి రెండు ఏకాదశులకి కూడా ప్రత్యేకమైన ఫలం ఉంటుంది. కానీ మాఘమాసంలో వచ్చే ఇటువంటి ప్రత్యేకమైన ఏకాదశికి విశేషమైన ఫలితం ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా కార్తీకం, మాఘమాసం, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశులకు ఇంకా ప్రత్యేకమైన విశేషమైన ఫలం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మాఘశుద్ధ ఏకాదశిని మాఘమాస ఏకాదశి మరియు భీష్మ ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొన్ని పురాణాలలో ఈ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే భీముడు కూడా ఈరోజు ఉపవాసం ఉన్నట్లుగా ఈ ఏకాదశిని పురాణాల్లో చమత్కారంగా తెలియజేస్తూ ఉంటారు. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయత్న పూర్వకంగానైనా ఉపవాస వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని దీని అర్థం. అంటే ఉపవాసం చేయడానికి వీలు లేనటువంటి వారు కూడా ఏదో ఒక ఆహార నియమాన్ని పాటిస్తూ విష్ణు ఆరాధన, నారాయణ్ణి స్మరిస్తూ ఆరాధించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి ఎందుకు అంత విశేషమైనది అంటే ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే మనం చేసే భగవతారాధన ఎంత విశేషమైన ఫలితాన్ని అయితే మనకు ఇస్తుందో, అలాగే సంవత్సరం మొత్తంలో మాఘమాసంలో చేసే భగవతారాధన మాత్రం అంతకంటే గొప్ప విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. ఏ రోజైతే మనం ఉదయాన్నే భగవతారాధన చేసుకుని ఈ రోజు మొత్తం మనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే భగవంతుడిని కోరుకుంటామో ఆ రోజంతా ఆ కోరిక నెరవేరినట్లుగానే చక్కగా మనకు ఎప్పుడైతే ఫలితం లభిస్తుందో, అలాగే సంవత్సరం మొత్తం మీద మనం ఎంత భగవతారాధన చేసినా సరే మాఘమాసంలో చేసే ఒక్క నెలలో చేసే భగవతారాధన సంవత్సరం మొత్తం కూడా విశేషమైన ఫలితాన్ని లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ మాఘమాసం అనేది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. అంటే సౌరమానం ప్రకారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఈ ఏకాదశిని మకర రాశి ఏకాదశి, మకర మాసంలో చేసే ఏకాదశి కాబట్టి దీనిని మాఘశుద్ధ ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఈ మకర సంక్రమణంలో వచ్చే ఏకాదశిలో రోజు చేసే భగవతారాధన అనేది విశేషమైన ఫలితాన్ని లభిస్తుంది. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించడానికి నిర్ణయించుకున్నాడు భీష్మ పితామహుడు. అంతవరకు అతను అంపశయ్యపై ఉన్నాడు. అసలు ఈ అంపశయ్యి ఎలా ఏర్పడిందంటే అర్జునుడు బాణాలు వేయగా ఏర్పడింది అని కొంతమంది చెబుతారు. కానీ అది నిజం కాదు. యుద్ధ సమయంలో తగిలినటువంటి బాణాలకు అతను వాలిపోయారు. వాలిపోవడం వలన, ఒక పక్కకు వాలిపోవడం వలన అతను బాణాలతో పాటు క్రిందకి పడిపోయారు. క్రిందకి పడిపోయినప్పుడు ఆ బాణాలు తనకి గుచ్చుకోకుండా ఉండడం కోసం అర్జునుడు సుతిమెత్తని బాణాలను ఒకవైపు పరుపుగా పలిచి అతనికి అంపశయ్యను తయారు చేసి పెట్టాడు. ఒక తలకి గుచ్చుకోకుండా ఉండడం కోసం మాత్రమే అర్జునుడు అతనికి ఆ అంపశయ్యని తయారు చేసి ఉంచారు. కానీ మిగిలిన పడుకున్న బాణాలన్నీ కూడాను ఆ యుద్ధంలో తగిలిన బాణాలు ఒరిగిపోవడం వల్లనే అలా అంపశయ్య తయారయ్యింది. ఈ విధంగా శవతల్ప గతుడైనప్పటికీ కూడా అతను యోగ నిద్ర ద్వారా అతను నిలబడగలిగాడు. అతను సామాన్యమైన వ్యక్తి కాదు, భీష్ముడు మహాయోగి. ప్రాతకాలంలో మనం స్మరించుకోదగినటువంటి మహాత్ముడు అతను, మహాయోగి. ఇతని అసలు పేరు దేవవ్రతుడు. ఇతనికున్న ప్రతిజ్ఞాబలం చేత, పట్టుదల చేత ఇతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అందుకే భీష్మ ఏకాదశిని మనం పట్టుదలతో చేసే ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడే విషయంలో గాని, పట్టుదల విషయంలో గాని, ప్రతిజ్ఞ విషయంలో గాని భీష్ముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనకు ధర్మం చెబుతూ ఉంది. భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు కృష్ణైక్యం అయ్యారు. అంటే అదే రోజు మాఘశుద్ధి అష్టమి రోజు కృష్ణనామ జపం చేస్తూ ఆయన చేసిన చివరి మంత్రం ఓం కృష్ణాయ నమః అంటూ మంత్రం జపిస్తూ కృష్ణుల్లో ఐక్యమైపోయారు. అందుకే భీష్మాష్టమి అని అంటారు. అయితే భీష్ముణ్ణి ఆచార్యులు అని ఎందుకు అంటారంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు.
అన్ని ధర్మాలు తెలిసిన వ్యక్తి. ధర్మాలు తెలియడమే కాకుండా ఆ ధర్మాలను పాటించడంలో అతని తర్వాతే ఎవరైనా వస్తారు. ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు ఈ ధర్మాలన్నింటినీ కూడా ధర్మరాజులకు అందరికీ కూడా ధర్మ సందేహాలను తెలియజేయడం, ధర్మాన్ని ఎలా పాటించాలో రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఉపదేశిస్తూ ఉండేవారు. అందుకే భీష్మాచార్యులు అని పేరు పొందారు. ఆయన అందరికూ పంచిపెట్టిన ధర్మాలనే మహాభారతంలో శాంతి అనుశాసిక పర్వాలు అనే రెండు పర్వాలుగా చేసి, రెండు మహాపర్వాలను చేసి అందరికీ కూడా తెలియచేశారు. ఆయన అందరికీ తెలియచేసిన ఈ ధర్మాలనే మహాభారతంలో శాంతి అనుశాసిక పర్వాలు అనే పేరుతో, పుస్తకం పేరుతో రెండు పర్వాలుగా చేసి ధర్మాలను పంచిపెట్టారు. అందుకే గురువంశస్థులు మాత్రమే కాకుండా భారతీయులు అందరూ కూడా భీష్మ ఏకాదశి రోజు భీష్మునికి నమస్కరిస్తారు, లేదంటే కృతజ్ఞతా దోషం వర్తిస్తుందని శాస్త్రం చెబుతుంది. అందుకే భీష్మాష్టమి రోజు భీష్మునికి తర్పణం కూడా ప్రతి భారతీయులు అర్పిస్తూ ఉంటారు. కుల మత జాతి భేదాలు లేకుండా అందరూ కూడా భీష్మునికి గురువుగా ఆచరిస్తూ, గురువుగా నమ్ముతూ తర్పణాన్ని వదులుతారు. ఈ విధంగా మాఘమాసంలో నారాయణ్ణి తలుచుకుని ఉపవాసం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని, అంతేకాకుండా భీష్మ నారాయణ్ణి తలుచుకొని ఉపవాసం చేస్తే మరింత ఫలితం లభిస్తుందని శాస్త్రం, ధర్మం చెబుతున్నాయి. ఉపవాసం ఏకాదశి రోజు చేస్తూ ద్వాదశి నాడు నారాయణ్ణి తలుచుకోవాలి. మాఘమాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ ఈ ఐదు కూడా మహాపర్వదినాలు. ఈ ఐదు పర్వదినాలను కూడా అత్యంత ప్రీతిపాత్రకమైన, విష్ణుమూర్తికి ఇష్టకరమైన రోజులు. ఈ ఐదు మహాపర్వదినాలలో ఎవరైతే విష్ణుమూర్తిని క్రమం తప్పకుండా ఆరాధిస్తారో వారు సద్గతిని పొందుతారని శాస్త్రం చెబుతుంది. సన్యాసి అయినవాడు, యోగి అయినవాడు, యుద్ధంలో వీరమరణం పొందినవాడు కూడా ఎటువంటి సద్గతిని పొందుతారో, అలాగే ఈ ఐదు మహాపర్వదినాలలో ఎవరైతే విష్ణు ఆరాధన, భగవతారాధన చేస్తారో వారు కూడా ఇలాంటి సద్గతిని, సన్మార్గాన్ని, మోక్షాన్ని పొందుతారని శాస్త్రం చెబుతుంది. అటువంటి భీష్ముని చేత ఆరాధించబడిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ వాసుదేవార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.